మేమైతే బల్డాలో యూ పాయింట్లో వెళ్తున్నాము. ఎత్తైన కొండలో బీచ్ ఉంది, చూడడానికి వెళ్తున్నాము. మీరు పూర్తి చూడండి. హాయ్ చెప్పబా, చెప్పు. వర్ష వెళ్తున్నాము. వరుస రాష్ట్రం అంతేనా? ఇక్కడ నుంచి అయితే ఒరిస్సా ఎంటర్ అవుతున్నాము. వెల్కమ్ బోర్డు ఉంది, వెల్కమ్ టు ఒరిస్సా. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒరిస్సా ఎంటర్ అయిపోయాము. ఇదైతే ఒరిస్సా రాష్ట్రము. ఇక్కడ నుంచి మొత్తం ఒరిస్సా రాష్ట్రమే. ఇప్పుడైతే పాడవ సంతలో అయ్యాము. ఇది ప్రతి గురువారం సంత జరుగుతూ ఉంటుందట. సంత అయితే చాలా పెద్దది, అరకు సంతలానే ఉంది. ఆంధ్ర ఒరిస్సా వాళ్ళు కలిసి జరుపుకుంటున్న సంత. మన ఏపీ బండ్లు కూడా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. పాడవలు అయితే చేపలు కూడా ఫ్రెష్గా దొరుకుతాయి, ఎందుకంటే అక్కడే గడ్డ ఉంటుంది కాబట్టి, పెద్ద గడ్డ ఉంటుంది. కూరగాయలు కూడా పాడవలు ఫ్రెష్గానే దొరుకుతాయి. ఒరిస్సాలో మనకన్నా రేట్లు తక్కువగా ఉంటాయి. ఇదైతే బల్డా ఊరు. మంచినీళ్ళు కొనుక్కోవడానికి ఆ బండి ఆపాము. కొండ పైన అయితే మంచినీళ్ళు దొరకదు కాబట్టి చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోవడానికి మా పిల్లలు కూడా దిగారు. ఎంతండి ఇది తీసేసేయాలి లేకపోతే? ఇది వద్దా? ఏమైనా పాపాలు కొనుక్కోండిరా. ఏం కావాలి? ఏం కావాలి? ఎస్బోను మేమైతే రొట్టె తీసుకొని తింటూ కొండ ఎక్కుతున్నాము. ఇక్కడ చూడండి, మా ఆయన అయితే ఫోటో అని పోజ్ ఇచ్చేస్తున్నాడు. ఇక్కడైతే అన్నం తినడానికి ఆపాము. ప్లేస్ చాలా బాగుంది. రే ఇటు చూడండి, హాయ్ చెప్పండి రా. చెప్పు. అడ్డాకులు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. రైతులు అయితే ఇవే తెంపేసి ఆరవేసి అమ్ముతారు ఈ ఆకుల్ని. ఎప్పుడైనా ఈ వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడైతే బండి ఆపాము, ఆకలి వేస్తుంది. అన్నం తినేసి కొండ ఎక్కుతాము. ఇదిగో ఇలాగే వెళ్ళాలి. కొండపైన దారి ఇదే. కొండపైన అయితే ఏం చెట్టు లేవు అంటున్నారు, అందుకే ఇక్కడే తినేసి వెళ్తాము. పిల్లలు ఇక్కడైతే మంచి నీడ ఉంది. లే రాజశ్రీ తిను. ఓకేనా? 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 చూసావా? ఎవరు పక్కకు విసురుతున్నాడు? ఎవరు? మనం బలవంతంగా తింటారు, అస్సలు ఇష్టంగా తిన్నారు వీళ్ళు. మాన్వి అన్నం తిన్నావా? కూర వేసుకోవా? కూర వద్దువా నీకు? సారి వేయాలా? కక్క వద్దా? కక్క కావాలా? చేస్తున్నది డ్రింక్.
మా పిల్లలకి చూడండి, ఇక్కడ అన్నం తినడం ఆపేసి ట్రైన్ సౌండ్ వినగానే పరిగెడుతున్నారు. ఇక్కడ నుంచి అయితే సీసీ రోడ్డు ఎంటర్ అయ్యాము. కిందనే కొద్దిగా రోడ్డు వేయలేదు, మట్టి రోడ్డు ఉంది. కింద పైన కాబట్టి సీసీ రోడ్డు వేసాము. ఇప్పుడు అక్కడ కూడా భారీగా ఉన్నాయి. ఇక్కడైతే కిందనైతే ఇప్పుడైతే కొండలో ఎంటర్ అయిపోయాము. వావ్, ఎంత బాగుందో, బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి చూడండి. కొండ పైన సముద్రము, నిజంగా విచిత్రం అన్నమాట. వావ్, ఎంత బాగుంది, నిజంగా సముద్రం లాగా ఉంది ఇది. కొండ పైన అండి సముద్రం లాగా ఉంది, విచిత్రము. ఎవరైనా ఇక్కడ వచ్చి చూడవచ్చు. ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం లేదు. చూడండి కళ్ళ నిజమా అన్నట్టు ఉంది, సముద్రం లాగా ఉంది. కొండ పైన చాలా గ్రేట్ గాలి కూడా, చాలా గాలి ఉంది, చాలా బాగుంది నిజంగా. సూపర్, ఎట్నుంచి వచ్చే నీళ్ళు కూడా ఇక్కడ స్టాక్ అవ్వదు. సూపరు మామో, కళా నిజం అనిపిస్తుంది నాకైతే. నిజంగా అండి, చూడండి ఎక్కడైనా కొండ పైన నేల ఉందా లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం విచిత్రము. బోర్డు చూపిస్తాను. చాలా బాగుంది, విచిత్రం లాగా. అక్కడక్కడే గలగల గలగల కదులుతూనే ఉంది, చూస్తున్నారా? డ్రైవింగ్ రాని వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, కొండ పైన పెద్ద గ్రౌండ్ ఉంది, నిజంగా సూపరు. చూడండి చాలా బాగుంది, చూసారు కదా. పండ్లు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు. చాలా నీట్గా ఉంది నిజంగా. అది ఏంటంటారని అదిండి అలా వాటర్ అదే స్టాక్ అయ్యేది, గడ్డ ఏమంటారు దాన్ని, లేక్యూ. కనిపించకుండా వెళ్ళిపోయారు వాళ్ళందరూ, ఎటు వెళ్ళిపోయారో తెలియదు. నిజంగా అండి, నేనైతే ఇంత మంచి లొకేషన్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది, సూపర్, చూసారు కదా. మానవి వాళ్ళ డాడీ అయితే వెనకాల వస్తున్నారు. మా పిల్లలు అయితే అబ్బా పట్టుకోలేకపోతున్నాం అబ్బా, లొకేషన్స్ చూసుకుంటూ పారిపోతున్నారు. అగళ్ళు అక్కడ ఉన్నారు. కొండ పైన కూడా తార్ రోడ్ వేస్తున్నారు దగ్గర. కొండ పైన కూడా తార్ రాడ్ వేస్తున్నారు. తార్ రోడ్ ఎంత బాగుందో చూసారా? వచ్చి వెళ్ళిపోతున్నారు, బౌలర్ జనాలు వస్తున్నారు పోతున్నారు. ఇదిగో చూడు, ఇటువైపు నుంచి కూడా దారి ఉంది.
కొండ పైన ఎక్కేవైతే మూడు రోడ్లు అనుకుంటా ఇది ఒక రోడ్డు చాలా బాగుంది ఇది ఇటు నుంచి కూడా తార్ రోడ్డే గలగల కదలతుంది.